ఒక్క మాట నిశ్శబ్దం. సోదరులారా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, మంచి ముఖ్యమంత్రిని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, మంచి శాసనసభ్యుని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అడుగుతా ఉన్నా, ఒక్క మాట ఇమ్మని అడుగుతా ఉన్నా, ఈ ప్రజల ఆశీస్సులతో ఆ భగవంతుని దయతో మీరు ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత రాజశేఖర రెడ్డిలాగా మీరు ఎంతగా జనం గుండెల్లో మిగిలిపోవాలని కోరుకుంటున్నారో మంచి పనులు చేసి నన్ను కూడా నీ మనిషిగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేసి వీళ్ళ గుండెల్లో నేను మరణించిన తర్వాత ఉండే భాగ్యాన్ని నాకు కల్పించమని కోరుతా ఉన్నా. ఉన్నత పదవులపైన ఆశ లేదు. జగన్ వెంట నేను నడవగలిగితే, శాసనసభ్యులో శాసనసభ్యునిగా ఉంటే అదే పనివేలు. ఒక్క మాట ఇమ్మని అడుగుతా ఉన్నా జగన్ రెడ్డిని, 2019లో త్రాగునీటి పరిష్కారం చేయమని కోరుతా ఉన్నా. దోమలు లేని ప్రొద్దుటూరు ఏర్పాటు చేయమని అడుగుతా ఉన్నా. చేనేతల అభివృద్ధి కోసం పాటుపడమని కోరుతా ఉన్నా. స్వర్ణకారుల శ్రామికుల కోసం 5,000 మంది స్వర్ణకారుల శ్రామికులు ఉన్నారు ఇక్కడ, వారి కోసం వారి వృత్తికి సంబంధించి అభివృద్ధిని సాధించేదానికి లక్షల రూపాయలు విలువ చేసే పనిముట్లను బ్యాంకు ద్వారా 50% సబ్సిడీతో 0% వారిని ఆదుకోవాలని, పక్కా ఇల్లు కట్టేయాలని కోరుతా ఉన్నా. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని, ఆయనకు మీ ఆదరాభిమానాలు ఆశిస్సులు ఎల్లవేళ ఉండాలని, ఆయన వెంట శ్రీరామ పంతులై ఉండే నన్ను కూడా ఆదరించాలని కోరుతా ఉన్నా. రామునికి ఆ హనుమంతుడు ఎంత నమ్మినమంటూ ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ రాచములు కూడా అంత నమ్మినమంటూ విశ్వాసంతో విధేయులై మీ అభిప్రాయాలను గౌరవిస్తూ నాయకత్వానికి సమర్థిస్తూ నాయకుని పట్ల విశ్వాసాన్ని కలిగి ముందుకు ప్రయాణం చేసిన ప్రయాణంలో మీ ఆశీస్సులు ఆదరాభిమానం ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు మన ప్రీతమ నాయకుడు, మన ఆత్మీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.